ఈ మూవీ లోని ఒక స్టూడెంట్ ఒక టీచర్ తో ఇంటిమేట్ అవుతాడు ఆ తర్వాత ఆ టీచర్ కి ఆ స్టూడెంట్ కి మధ్యన ఏం జరిగింది అసలు ఆ టీచర్ ఎవరు ఆ స్టూడెంట్ ఆ టీచర్ ని ఏం చేశాడు ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అయ్యకుండా ఎండింగ్ వరకు చూడండి ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి లిన్ అనే ఒక అమ్మాయిని చూపిస్తారు ఈమె ఒక స్కూల్లోని చైనీస్ లాంగ్వేజ్ టీచింగ్ చేస్తూ ఉంటుంది అయితే లిన్ స్కూల్ కెళ్లే దారిలోని మధ్యలో తన కార్ని ఆపి తన చేతికి ఒక ఇంజక్షన్ ని చేసుకుంటుంది తను ఎందుకు ఇంజెక్షన్ చేసుకుంది అన్న విషయం మన మూవీ ముందుకు వెళ్తే మీకు అర్థమైపోతుంది నిజానికి లిన్ కి చేసుకున్న ఇంజెక్షన్ పెయిన్ కన్నా గాని తన లైఫ్ కి సంబంధించిన పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది లిన్ బయటికి చూడటానికి చాలా హ్యాపీగా ఉంటుంది కానీ నిజానికి ఆమె చాలా సాడ్ గా ఉంటుంది తర్వాత లిన్ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తేనే తన మామయ్య తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు లిన్ తన మామయ్యకి ఫుడ్ ని తినిపించి తర్వాత లిన్ హాస్పిటల్ కి చెకప్ చేయించుకోవటం కోసం వెళ్తుంది లిన్ ఎందుకు చెకప్ చేయించుకుంటుంది అంటే లిన్ కి మ్యారేజ్ అయ్యి ఎనిమిది అయినా అయినాగానే ఆమెకి ఇంకా పిల్లలు పుట్టలేదు ఈ టాపిక్ వలన ప్రతిరోజు లిన్ కి తన హస్బెండ్ కి చాలా పెద్దగా గొడవలు జరుగుతూ ఉంటాయి అయితే లిన్ కి చెకప్ అయిపోయిన తర్వాత బయటకు వస్తూ ఉంటే లిన్ స్టూడెంట్ ఒకడు కరాటే చేస్తున్నప్పుడు తనకి దెబ్బ తగ్గడం వలన తన కూడా టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్ వస్తాడు అయితే లిన్ తన స్టూడెంట్ కూడా చెకప్ అయిపోయిన తర్వాత తన స్టూడెంట్ ను కూడా కార్ ఎక్కించుకుని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి లిన్ ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత లిన్ తన స్టూడెంట్స్ ఆన్సర్ పేపర్స్ ని చెక్ చేస్తూ ఉంటుంది అయితే ఈమె స్టూడెంట్స్ లో చాలా మంది సరిగ్గా ఎబ్జామ్ రాయరు వాళ్ళకి చైనీస్ లాంగ్వేజ్ అసలా రాదు అయితే లిన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది ఎవరైతే సరిగ్గా ఎబ్జామ్ ని రాయలేదో వాళ్ళందరికీ స్పెషల్ క్లాస్ తీసుకుని చైనీస్ లాంగ్వేజ్ నేర్పిస్తామని అనుకుంటుంది అలాగే స్కూల్ కి వెళ్లి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్తుంది అయితే వాళ్ళలోనే కరాటే చేస్తూ కాల్ కి దెబ్బ తగిల్చుకున్న స్టూడెంట్ కూడా ఉంటాడు ఈ అబ్బాయి పేరు జిన్ ఇక తర్వాత లిన్ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంట్లో లిన్ వాళ్ళ హస్బెండ్ తన నాన్నకి స్నానం చేస్తూ ఉంటాడు అయితే లిన్ ని టవల్ పట్టురామని అంటాడు లిన్ టవల్ తెచ్చిన తర్వాత లిన్ ని ఎంతో దారుణంగా తన భర్త తిడుతూ ఉంటాడు అయితే ఈ సీన్ లో మనకు అర్థం అవుతుంది వీళ్ళిద్దరు ఇంట్లోని అసలు ప్రశాంతంగా ఉండటం లేదు అని వీళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటుంది అని ఈ సీన్ తో మనకు అర్థం అవుతుంది ఇక తర్వాత రోజు స్కూల్ కి వెళ్ళిపోతుంది అయితే స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ చైనీస్ లాంగ్వేజ్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు అని లిన్ కి అర్థమవుతుంది అయితే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతారు గాని జిన్ మాత్రం చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటా ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఎందుకు అంటే తన ఫాదర్ కి చైనాలో ఒక బిజినెస్ ఉంది అందువలన ఇతను కూడా చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కాబట్టి జిన్ చాలా ఇంట్రెస్ట్ గా చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటాకి ట్రై చేస్తూ ఉంటాడు లిన్ కూడా ఇంకా జిన్ కి చైనీస్ లాంగ్వేజ్ నేర్పిస్తూ తనకి ఎక్స్ట్రా క్లాస్ ఇస్తూ స్కూల్ అయిపోయిన తర్వాత తనని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తూ ఉంటుంది ఇక అదే రోజు నైట్ లిన్ తన భర్త కోసం చాలా సేపు వెయిట్ చేస్తూ ఉంటుంది అయితే కొద్ది సమయం తర్వాత తన భర్త వచ్చి తను ఫుల్ గా తాగేసి లిన్ ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు అయితే లిన్ మాత్రం మీరు ఇలా తాగి రాకండి మీ ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్తేనే లిన్ వాళ్ళ భర్త మాత్రం నీ వల్లే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నువ్వు నాకు ఒక్క పిల్లని కూడా కనివ్వలేకపోయావని ఇవ్వలేకపోయావని లిన్ ఎంతో దారుణంగా తిడుతూ ఉంటాడు ఇక తర్వాత రోజు మార్నింగ్ లిన్ వదిన అంటే లిన్ వాళ్ళ భర్త ఆమె చెల్లెలు లిన్ కి కాల్ చేసి నాకు మొన్నే డెలివరీ అయింది నాకు పిల్లవాడు పుట్టాడు మా ఇంట్లో మంచి పార్టీ పెట్టుకుంటున్నాము నువ్వు అన్నయ్య అలాగే తాతను కూడా తీసుకురండి అని లిన్ తో అంటుంది అయితే లిన్ వాళ్ళ భర్తని ఒప్పిస్తాకి ఎంతో ట్రై చేస్తుంది వాళ్ళ భర్త మాత్రం నేను రానంటే రానంటాడు ఫైనల్ గా సరే అని లిన్ అలాగే ఆమె భర్త ఆ పెద్ద ఆయన వేల ముగ్గురు ఆ పార్టీకి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత లిన్ వాళ్ళ భర్త మాత్రం అక్కడి నుంచి ఏదో ఒకలా వెళ్ళిపోవాలి అని నాకు అర్జెంట్ ఆఫీసులో పని ఉంది అని చెప్పి లిన్ని అలాగే వాళ్ళ నాన్ని అక్కడ దింపేసి అతను వెళ్ళిపోతాడు ఇక లిన్ తన మామయ్యని తీసుకుని ఆ పార్టీలోకి వెళ్తుంది అయితే ఆ పార్టీలోని లిన్ వాళ్ళ వదినకు పుట్టిన పిల్లవాడిని లిన్ ఎత్తుకుంటుంది ఆ పిల్లవాడిని చూసి లిన్ చాలా మురిచిపోతుంది నాకు కూడా పిల్లలుంటే బాగుండు అని ఆ పిల్లవాడిని ముద్దాడుతూ ఉంటేనే లిన్ వాళ్ళ వదినొచ్చి తన పిల్లవాడిని లిన్ చేతుల నుంచి లాగేసుకుని పట్టుకుపోతుంది అయితే లిన్ ఆ సిచ్యువేషన్లో చాలా బాధపడుతుంది ఎందుకు నాకు దేవుడా ఇలాంటి పరిస్థితి ఇచ్చావని చాలా ఫీల్ అవుతుంది ఇక తర్వాత సీన్లో జిన్ లిన్ దగ్గరికి వచ్చి నా కాల్ దెబ్బ నయమైపోయింది అందుకే నేను ఒకవైపు కరాటే నేర్చుకుంటూ అలాగే చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను క్లాస్ టైం ని మార్చండి అని జిన్ లిన్ లిన్ కూడా ఓకే అని చెప్తుంది ఇక తర్వాత రోజు క్లాస్ అయిపోయిన తర్వాత జిన్ లిన్ ని తన ఇంటి దగ్గర డ్రాప్ వెళ్తూ ఉంటే జిన్ కి తన భర్త దగ్గర నుంచి కాల్ వస్తుంది అయితే ఇంకా జిన్ వేరే ఆప్షన్ లేక లిన్ కూడా తన ఇంటికి తీసుకువెళ్తుంది తన ఇంటికి వెళ్ళిన తర్వాత లిన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు ఆ టీచర్ ఇల్లు నేను చూస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే జిన్ కి లిన్ ఎంత కష్టపడుతుందో అర్థమవుతుంది తన వయసు అయిపోయిన ముసలి సేవలు చేయడానికి ఇప్పుడు ఇంత ఫాస్ట్ గా ఇంటికి వచ్చింది అని జిన్ అర్థం చేసుకుని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు తర్వాత జిన్ లిన్ వాళ్ళ మామగారితో చాలా క్లోజ్ అయిపోతాడు వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ కూడా చేస్తారు ఇక తర్వాత సైల్ లో లిన్ హాస్పిటల్ కి వెళ్లి ఒక ఆపరేషన్ చేయించుకుంటాకి రెడీ అవుతూ ఉంటుంది లిన్ కి డాక్టర్స్ ఒక ఆపరేషన్ చేస్తాను అని అంటారు ఈ ఆపరేషన్ లోని లిన్ బాడీలోకి ఒక కెమికల్ ని పంపిస్తారు అది పంపించటం వల్న లిన్ పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుంది అయితే ఆపరేషన్ చేయించుకుంటే ముందు లిన్ తన భర్తకి ఎన్నో కాల్ చేస్తుంది గాని తన భర్త మాత్రం కాల్ లిఫ్ట్ చేయడు ఇక డాక్టర్స్ కూడా లేట్ చేయకుండా లిన్ కి ఆపరేషన్ చేసేస్తారు ఇక ఆపరేషన్ అయిన కొద్ది రోజుల తర్వాత ఆ ఆపరేషన్ కి సంబంధించిన రిపోర్ట్స్ వస్తాయి అయితే ఆ రిపోర్ట్స్ లోని లిన్ కి చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయింది అని వస్తుంది ఇక అది చూడగానే లిన్ చాలా బాధపడుతుంది తను తన ఏడుపును కూడా ఆపుకోలేకపోతుంది అసలు నేనేం తప్పు చేశాను ఎందుకు నాకు దేవుడు ఇంత పెద్ద శిక్షని విధించాడు అని చాలా బాధపడుతూ ఉంటుంది అయితే ఆపరేషన్ ఫెయిల్ అయింది అన్న విషయం లిన్ భర్తకు తెలియగానే అతను కూడా లిన్ని ఒక పనికిరాని వస్తువులాగా మంచం మీద పడేసి నువ్వు అసలు ఎందుకు పనికిరావు నువ్వు నా లైఫ్లో వస్తమే నా దరిద్రం అని ఎన్నో తిట్టులు తిడుతూ ఉంటాడు అయితే లిన్ కూడా ఆ ఆపరేషన్ అయిన తర్వాత నుంచి తను చాలా డిస్టర్బ్ అయ్యి తన స్కూల్కి వెళ్తాం కూడా మానేస్తుంది అలాగా ఒక నెల రోజులు గడిచిపోతాయి అయితే ఒకవైపు జిన్ లిన్ స్కూలుకి రావటం లేదు అని తన కోసం ఒక లెటర్ని రాస్తాడు ఆ లెటర్లోని నేను నా కరాటేని కంప్లీట్ చేశాను అయితే దానికి సంబంధించిన ఒక షో స్టేడియం లో జరుగుతుంది మీరు రావాలి టీచర్ అని జిన్ లిన్ కి ఒక లెటర్ రాసి పంపిస్తాడు అయితే లిన్ ఆ లెటర్ చూసినా గాని పెద్దగా ఆ షో మీద అక్కడికి వెళ్తం మీద ఇంట్రెస్ట్ చూపించదు ఇంకా అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఆ షో కూడా దగ్గర పడుతూ ఉంటుంది అయితే ఇంక లిన్ ఫైనల్ గా తన మామయ్యని తీసుకుని ఆ షో కి వెళ్తుంది అయితే ఆ షోలోని జిన్ గోల్డ్ మెడల్ ని సాధిస్తాడు అక్కడ చాలా పెద్దగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాడు అయితే జిన్ ఆ మ్యాచ్ లో విన్ అయినా గానీ తనకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఆ మ్యాచ్కి రారు తనకంటూ ఆ స్టేడియం లో ఎవరు ఉండరు అయితే అది గమనించిన లిన్ జిన్ కి కంగ్రాచులేషన్స్ చెప్పి నువ్వు ఈ మ్యాచ్ లో గోల్డ్ మెడల్ సాధించినందుకు మనం వెళ్ళి పార్టీ చేసుకుందామని లిన్ జిన్ తీసుకుని తన ఇంటికి వెళ్తుంది అయితే పార్టీ అంతా అయిపోయిన తర్వాత లిన్ జిన్ డ్రాప్ చేసే ప్లేస్ వచ్చినప్పుడు లిన్ జిన్యాక చూస్తూ అదో రకంగా నవ్వుతూ ఉంటుంది అయితే అలాంటి నవ్వు అలాంటి ఫీలింగు లిన్ ఎలా వచ్చిందో తనకు కూడా తెలియదు అలాగే ఆ రోజునైతే లిన్ తన క్లాస్ లో ఉండే స్టూడెంట్స్ పేపర్లు చెక్ చేస్తూ ఉన్నప్పుడు జిన్ పేపర్ వచ్చినప్పుడు లిన్ జిన్ పేపర్ చూసి ఆటోమేటిక్ గా తన నవ్వుకుంటూ ఒక రకమైన తేల్తూ ఉంటుంది అయితే తర్వాత రోజు లిన్ షాపింగ్ మాల్ కి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా లిన్ వాళ్ళ భర్త వేరే అమ్మాయితో ఉండటం లిన్ చూసేస్తుంది అది చూసి లిన్ చాలా బాధపడుతుంది తను ఇంటి దాకా ఏడుస్తూ ఇంటికి వస్తుంది తన భర్త వేరే మహిళ తో తిరుగుతున్నాడు అన్న విషయం ఇంట్లో ఉన్న తన మామగారు కూడా చెప్పదు ఎవరికి చెప్పకుండా తనలోనే పెట్టుకుని ఫీల్ అవుతూ ఉంటుంది ఇక లిన్ తన మామేకి సేవ చేస్తూ ఇంట్లో పనులన్నీ చేసి అలసిపోయి ఆమె పొడుకుంటుంది అప్పుడే లిన్ కి ఒక కళ వస్తుంది ఆ కళలోని లిన్ కి ఒక అందమైన పిల్లోడు పుట్టినట్టు ఆ పిల్లోడిని లిన్ ఆడిస్తున్నట్టు తన కలగంటూ ఉంటే ఒకటేసారి ఈమె మేలుకుంటుంది అప్పుడే బయట చాలా గట్టిగా వర్షం పడుతూ ఉంటుంది లిన్ చాలా ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ తన మామే రూమ్ లోకి వెళ్లి చూస్తే వర్షం నీళ్ళన్ని రూమ్ లోపలికి వచ్చేస్తూ ఉంటాయి అయితే లిన్ వాళ్ళ మామయ్యతోని ఇంత గట్టిగా వర్షం పడుతుంటే మీరు అసలు నన్ను ఎందుకు పెళ్ళలేదు అని అంటూ ఉంటుంది అయితే పక్కనున్న వాళ్ళ మామయ్య మాత్రం రిప్లై ఇవ్వడు లిన్ ఏంటా అని తన మామయ్యని చెక్ తన మామయ్య అప్పటికే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉంటాడు ఇక తర్వాత లిన్ వాళ్ళ మామయ్య చనిపోయినందుకు అతనికి కార్యం చేస్తూ ఉంటాడు అయితే ఆ ప్లేస్ కి లిన్ వాళ్ళ భర్త ఒక అమ్మాయిని అలాగే ఒక పిల్లవాడిని తీసుకుని ఆ ప్లేస్ కి వస్తాడు అక్కడ లిన్ వాళ్ళ భర్త ఆమెతోని ఆ పిల్లోడితోని చాలా క్లోజ్ గా ఉంటాడు ఈ సిచ్యువేషన్ లో లిన్ అర్థం చేసుకుంటుంది నా భర్త నన్ను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుని పిల్లోని కూడా కనేశారన్న మాట అని ఆమె చాలా ఫీల్ అవుతుంది ఇక ఆమెలాగా ఒక రెండు రోజులు ఏడ్చి నా బతికి ఇలాగ అయిపోయింది ఇంకా నేనేమి చేయలేను అని ఆమె ఇంకా తన జీవితాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటుంది ఇక తర్వాత రోజు లిన్ ఎప్పుట్లాగే స్కూల్ కి వెళ్తుంది అయితే స్కూల్లోని లిన్ చూసిన స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అలాగే జిన్ కూడా లిన్ దగ్గర ఎక్స్ట్రా క్లాసు తీసుకుంటాడు ఎక్స్ట్రా క్లాస్ అయిపోయిన తర్వాత లిన్ జిన్ ని తన ఇంటికి తీసుకు వెళ్తూ ఉంటుంది అయితే వెళ్లే దారిలోని లిన్ ముక్కులోంచి లైట్ గా రక్తం కారుతుంది తనకి కరాతీలోని దెబ్బ తగిలినందుకు ముక్కులోంచి రక్తం వస్తూ ఉంటుంది అయితే లిన్ జిన్ ని తన ఇంటికి తీసుకు ఒక బౌల్లో ఐస్ వేసి తన ముక్కు కూడా ఉన్న క్లీన్ చేస్తూ ఉంటుంది అయితే ఆ తర్వాత వీళ్ళిద్దరు జాకీ చాన్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ సిచ్యువేషన్ లోనే లిన్ కూడా జిన్ కి దగ్గరగా వస్తుంది ఈ సిచ్యువేషన్ లోని వీళ్ళిద్దరు టీచర్ అలాగే స్టూడెంట్ అన్న బంధాన్ని మరిచిపోతారు ఆ సిచ్యువేషన్ లో వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అయిపోతారు అయితే కొద్ది సమయం తర్వాత లిన్ కి తనం చేసేది తప్పు అని రియలైజ్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ జిన్ మాత్రం లిన్ ని వదులుకోలేకపోతాడు ఎందుకంటే తను టీనేజ్ లో ఉన్నాడు అదే సమయంలో తన టీచర్ తోని ఇలా వలన జిన్ లిన్ ని వదులుకోలేక తన వెనకాల పాడుతూ ఉంటాడు లిన్ అయితే చేసిన తప్పుకి చాలా కుమిలిపోతూ ఉంటుంది జనాలందరికీ తెలిస్తే సమాజం మమ్మల్ని చూసి ఏమనుకుంటుందో అని లిన్ చాలా బాధపడుతూ ఉంటుంది కానీ జిన్ మాత్రం ఎక్కడ సంత దొరికితే అక్కడ లిన్ టచ్ చేస్తామని ట్రై చేస్తూ ఉంటాడు తనతో మళ్ళా ఫిజికల్ గా కనెక్ట్ అవుదామని జిన్ ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటాడు కానీ లిన్ మాత్రం దానికి ఒప్పుకోదు అయితే ఒకరోజు జిన్ తన ప్లే గ్రౌండ్ లో కూర్చుని తన ఫోన్ లోని లిన్ ఫోటోని చూస్తూ ఉంటారు అప్పుడే వెనకాల నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి ఆ ఫోన్ ని లాగేసుకుంటారు అయితే అక్కడ ఉన్న పిల్లలందరూని జిన్ ఫోన్ లో ఉన్న ఫోటోలన్నీ చూసేస్తారు అందువలన ఆ స్కూల్ అంటని జిన్ కి లిన్ కి మధ్యన ఉన్న సంబంధం రివీల్ అయిపోతుంది ఇక ఆ స్కూల్ హెచ్ఎం కూడా జిన్ ని లిన్ ని తన రూమ్ లోకి పిలిచి అసలు ఏం జరిగింది అని అడిగితేనే లిన్ జరిగిన విషయాన్ని అంతా చాలా వివరంగా చెప్తుంది అయితే ఆ స్కూల్ హెచ్ఎం ఇంకొద్ది రోజుల్లోనే ప్రమోషన్ పొందబోతున్నాడు ఆ సిచ్యువేషన్ ఇలాంటి ఇష్యూ బయటకు తీసుకువెళ్తే తన ప్రమోషన్ ఆగిపోతుంది అని ఆ స్కూల్ హెచ్ఎం ఒక నిర్ణయం తీసుకుని లిన్ ని కొన్ని రోజులు సెలవు తీసుకోమని అలాగే జిన్ ని వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు ఆ స్కూల్ హెచ్ఎం తన పేరు ఎక్కడ పాడైపోతుందో అని ఇప్పుడు జరిగిన స్టోరీ నంట వీళ్ళిద్దరిని మర్చిపోమని చెప్పి తన రూమ్ లో పంపించేస్తాడు ఇక తర్వాత లిన్ జిన్ను ఏడటం చూసి తన కారు ఎక్కించుకుని లిన్ జిన్ ని తీసుకువెళ్తూ ఉంటుంది దారిలోని జిన్ లిన్ ని తాకే ప్రయత్నం చేస్తాడు అయితే లిన్ కార్ ఆఫ్ చేసి నీకు అసలు ఏం కావాలి నువ్వు చాలా మెచ్యూర్ అయిన స్టూడెంట్ నువ్వు ఇలా చేయకూడదు నీకు నాకు మధ్యన వయసు డిఫరెన్స్ చాలా ఉంది అని లిన్ జిన్ జంప పైన చాలా గట్టిగా కొడుతుంది అయితే జిన్ చాలా ఫీల్ అయ్యి సరే ఇది నా మొదటి బ్రేకప్ నువ్వు నాకు ఒక హగ్ ఇక ఈ స్టోరీని ఇక్కడే ఆపేస్తావని అంటాడు అయితే లిన్ ఆ హగ్గుని ఇస్తాకి ఒప్పుకోదు అయితే జిన్ ఆ కారిని దిగి చాలా గట్టిగా ఏడ్చుకుంటూ పక్కనున్న గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాడు ఒకవైపు లిన్ జిన్ అలా ఏడుస్తూ చూడలేక జిన్ కి ఒక హగ్గుని ఇస్తుంది అయితే ఈ సిచ్యువేషన్ లోని వీళ్ళిద్దరూ ఒకరినొకళ్ళు అర్థం చేసుకుని చాలా హ్యాపీగా విడిపోతారు ఇక తర్వాత లిన్ ఇంటికి వెళ్ళాక ఇంట్లోని తన భర్త లిన్ కి విడాకులు ఇవ్వడానికి లాయర్ ని తీసుకొచ్చి డాక్యుమెంట్ మీద సైన్ పెట్టి లిన్ కూడా సైన్ పెట్టమని అడుగుతాడు అయితే కూడా ఆలోచించకుండా చాలా హ్యాపీగా ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ ని పెట్టేస్తుంది ఇక అదే సమయంలో లిన్ కి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది అయితే లిన్ ని నిజమా అబద్ధమా తెలుసుకోవటం కోసం తను ప్రెగ్నెంట్ కి సంబంధించిన టెస్ట్ చేసుకుంటే అందులో కూడా తన ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది అయితే లిన్ కి తన కడుపులో ఉన్న బిడ్డ తన భర్త ద్వారా వచ్చాడో లేకపోతే తన స్టూడెంట్ ద్వారా వచ్చాడో తనకు కూడా తెలియదు అయినా గాని తను ఏమీ పట్టించుకోకుండా ఎవరి వాళ్ళు వస్తే ఏముంది నేను ఇన్ని రోజుల నుంచి అనుభవించిన కష్టానికి దేవుడే బాధపడి నాకు తోడుగా ఒక బిడ్డని మాట అని తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయి మిగిలిన తన జీవితాన్ని తన అమ్మగారి ఇంట్లో చాలా హ్యాపీగా బతుకుతూ ఉంటుంది తన ఇంటో ముందు బతికిన తన జీవితాన్ని అంతా మర్చిపోయి ప్రస్తుతానికి ఆమె చాలా హ్యాపీగా ఉంటుంది ఇక ఈ సీన్ తో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసి అలాగే మీకు ఎలాంటి మూవీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇష్టమో అది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి